ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అంటే కేవలం ఆదాయాన్ని ఆర్జించడం, ఆదాయాన్ని సమకూర్చుకోవడమే కాకుండా ఆ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఒక వెల్ఫేర్ కూడా ఉంది. గీత కార్మికులు ఉంటారు, మరి సారా నిషేధించాలి, కార్మికులను కాపాడుకోవాలి, విదేశీ మద్యం పక్క రాష్ట్రాల నుంచి వచ్చే మద్యాన్ని అరికట్టాలి, ఆదాయాన్ని పెంచుకోవడమే కాకుండా ఆ డిపార్ట్మెంట్లో ఆధారపడినటువంటి కార్మికులకు కూడా మేలు చేయాలనేటువంటి ఆలోచనతో మరి కొత్త కొత్త విధానాలతో ముందుకు పోవడం జరుగుతుంది. దిశ చాలామంది మాట్లాడుతూ మద్యం దుకాణాలు పెంచినరు, ఆదాయం మెరిగిపోయింది, డబుల్ అయిపోయింది అని మాట్లాడండి. అధ్యక్ష ఎక్కడ కూడా దుకాణాలు పెంచలేదు, అవే దుకాణాలు ఉన్నాయి, కొత్త దుకాణాలకు అనుమతి ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్ పక్కల కర్ణాటక, తమిళనాడు ఆ రాష్ట్రాల కన్నా మనకి చాలా తక్కువ ఉన్నాయి. అధ్యక్ష 2216 దుకాణాలు, ఇంకొకటి కలుపుకుంటే 2217 ఒక లైట్ షాప్ కలుపుకుంటే. ఆంధ్రప్రదేశ్లో 3500, కర్ణాటకలో 5057, తమిళనాడులో 5299. మన దగ్గర దిశ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ దుకాణాలు ఉన్నాయో ఇప్పుడు అదే దుకాణాలు ఉన్నాయి. ధరలు కూడా చూస్తే దిశ పక్క రాష్ట్రాలు మొత్తం చూస్తే పక్క రాష్ట్రాల కన్నా ధరలు కూడా మన దగ్గర తక్కువ ఉన్నాయి. దిశ మరి ఆదాయం ఎందుకు పెరిగిందంటే దిశ ఈరోజు ఆదాయం పెరగడానికి మరి సంస్కరణలు తీసుకురావడం, మన డ్యూటీ పెంచుకోవడం, పబ్లిక్ మీద భారం కాదు అధ్యక్ష. కేవలం పెరిగింది 11% వైన్స్ లిక్కర్లో, బీర్లో 9% అధ్యక్ష శాతం పెరిగినది. అంటే నామమాత్రంగా పెరిగింది కానీ ఆదాయం డబుల్ ఎందుకు అయిందంటే అధ్యక్ష, ఆ రోజుల్లో వాళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి మద్యం వచ్చేది, ఇక్కడ గందరగోళం జరిగేది, అక్రమంగా తయారు చేసుకునేది, గవర్నమెంట్కి డ్యూటీ కట్టేది లేదు, అట్లా చేసుకున్నందువల్ల ఆదాయం పోయింది. ఈరోజు మనం కరెక్ట్గా చేసుకున్నాం, ప్రభుత్వం ఆదాయం గండి పడకుండా సమర్థవంతంగా మా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు పనిచేసారు కనుక ఈరోజు ఆదాయం పెరిగింది. మా ముఖ్యమంత్రి గారు అరే ఆ కార్మికులను ఆదుకోవాలని చెప్పి తమరి ఉన్నప్పుడే అధ్యక్ష 5 లక్షల రూపాయలు ఎక్స్క్రీస్ ఇచ్చి ఇలా కుటుంబాలని అంగవైకల్యం కలిగిన శాశ్వత అంగవైకల్యం కలిగిన కూడా 5 లక్షలు ఇవ్వడం, మామూలుగా దెబ్బలు తగిలితే కూడా డబ్బులు ఇవ్వడం, ఆ కుటుంబాలకు ఆసరా పెన్షన్లు ఇచ్చి 2000 పెన్షన్లు ఇచ్చి గీతా కార్మికులు భయపడకండి, బాధపడకండి, నేనున్నానని చెప్పి మా ముఖ్యమంత్రి గారు అండగా నిలబడి మరి అప్పుడు మీరు ఇప్పుడు మమ్మల్ని పెట్టి ఆ సామాజిక వర్గాలను పెట్టి మీ యొక్క వర్గాలను కాపాడుకొని వృత్తిని కాపాడుకోండి అని చెప్పినటువంటి చరిత్ర ఆనాటి ప్రభుత్వంలో ఉందా? వాళ్ళందరూ మాట్లాడే వాళ్ళందరూ కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇలా తెలంగాణ వచ్చింది కనుక బతికి బయటపడ్డాం, లేకపోతే ఇలాంటి వృత్తి కులాలను చిన్న చిన్న జాతులను నిర్వీర్యం చేయాలనేటువంటి ప్రయత్నం ఎంతోమంది పెద్దలు చేశారు అధ్యక్ష. ఈరోజు మన ప్రభుత్వ హయాంలో ఈ కులవృత్తులకు ఎంతో న్యాయం దక్కింది, గర్వంగా బతుకుతా ఉన్నారు ఈ కుల చిన్న చిన్న జాతులందరూ కూడా, అరే మా నాయకుడు ఉన్నాడు చూసుకుంటాడని చెప్పి అన్ని కులవృత్తులు అధ్యక్ష, ఒక్క వృత్తి కాదు అధ్యక్ష, ప్రతి ఒక్క వృత్తిని ఇలా కాపాడుకున్నటువంటి చరిత్ర ఇలా మనం చూస్తున్నాం అధ్యక్ష. ఇలా నీరు అధ్యక్ష, నీరు అనేది ముఖ్యమంత్రి గారే స్వయంగా దీనిలో చాలా ఔషధాలు ఉన్నాయి, చిన్నప్పటి నుంచి నేను చూసినా దీన్ని ఈ వృత్తిని ఆత్మగౌరవంతో బతికేటట్లు నేను చేస్తా, చీప్ డ్రింక్ మార్చిన ప్రభుత్వాలకు చెంప చెల్లమనేటట్లు మనం చేద్దాం, నీర పాలసీ తీసుకొద్దాం. ఇది ఈ వృత్తికే యాదవకులకు కురువ యాదవులకు ఎట్లయితే గొర్రెలిస్తున్నామో వా కులంకి ఎట్లిస్తున్నామో ఈ వృత్తి మొత్తం కూడా గీత కార్మికులదే, ఈడిక గౌరవ సోదరులదే, ఈ వృత్తికి సంబంధించినది మీరే చేసుకోవాలి, ఈ జాతే చేసుకోవాలని చెప్పి స్పెషల్గా జీవో ఇచ్చి